చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్. ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకున్నారని విమర్శించారు వైసీపీ నేత. టీడీపీ హయాంలో జరిగిన హత్యలు దౌర్జన్యాన్ని గుర్తు చేసుకోమని చంద్రబాబుకు సూచించారు ఆయన. చంద్రబాబు చచ్చిన పామని జగన్ పాలన చూసి బెంబేలెత్తిపోతున్నారని తీవ్రంగా మండిపడ్డారు కృష్ణమోహన్. మాజీ మంత్రి పుల్లారావు జర్నలిస్టును చంపితే చంద్రబాబు నోరు మెదపలేదని ఆరోపించారు ఆయన. మాజీ సీఎం రాజకీయ ఉనికి కోసం ఎంతకైనా దిగజారుతారని తీవ్ర విమర్శలు చేశారు ఆమంచి. పీపీఎల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పిచ్చిందంటే పీపీఎల్ కోర్టులోకి వెళ్ళటాన్ని వ్యతిరేకిస్తూ జగన్ గారు తీసుకున్నటువంటి ఇది దేవుడు దీన్ని బ్లెస్ చేసినట్టు కాదా? అలానే పోలవరం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అన్నాడు. ఈ తెలుగుదేశం పార్టీ అనే ఒక అక్రమ వ్యాపార సంస్థ ఏటీఎం లాగా డ్రా చేసి వాడుకుంది ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎలక్షన్ ప్రచారంలో చెప్పెళ్ళాడు. అలాంటి పోలవరంలో అక్రమాలు జరిగినాయని రివర్స్ టెండరింగ్కి వెళ్తే ఇంకా మొత్తం పూర్తిగాల అయితే 8000 కోట్లో తెలిసిద్ది. ఇప్పటికే 870 కోట్ల రూపాయలు ప్రజా జగనీయాలు చేసేది ఒక పెద్ద పవిత్ర యజ్ఞం, సామాజిక యజ్ఞం. మా లాంటి ఆపాదించి అడ్డం పెట్టి జగన్ గారి మీద ప్రభుత్వం మీద బురద్జల్లటం నీచమైనటువంటి ఆలోచన, ఒక రకంగా అరాచకం అనేదానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే అనేదానికి ఒకటే మచ్చుకు ఉదాహరణ. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నా వయసు అంత యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రంగ మర్డర్ జరిగింది. ఆ రోజునే 1000 కోట్ల రూపాయల ఆస్తి కాపులే కాకుండా సమాజంలో అనేక వర్గాలు ఆవేశానికి లోనయ్యి తగలబెట్టినటువంటి పరిస్థితి. అలాంటి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిని చంపటమే కాకుండా నీ ఆధ్వర్యంలో ఆ రోజు చాలా క్రియాశీలకంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలో యువకుడుగా ఉన్నాడు, ఉండి చంపటమే కాకుండా ఆ కేసులో ఒక్క చిన్న వ్యక్తికి కూడా శిక్ష పడకుండా మాఫీ చేసినటువంటి నీచమైన వ్యవస్థ చంద్రబాబు నాయుడునిది. దీన్ని అరాచకం అంటారు, దీన్ని సమాజం ఎవడో మర్చిపోడు. మాకెలా ఆపాదిస్తావు? నేను కష్టపడి పైకి వచ్చినండి, మీకు జరిగిన సంఘటన మీద కానీ లేకపోతే 11 సంవత్సరాలు నా పొలిటికల్ కెరియర్, అలానే నేనున్నటువంటి 3 సంవత్సరాలు తెలుగుదేశంతో కూడా కలిపి నీ ఇష్టం వచ్చినటువంటి నీతివంతమైనటువంటి ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ చేత మేము ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో విచారణ జరిపించండి, దేనికైనా సిద్ధపడతాం.